బీర్కూర్ మండలం కిష్టపూర్ గ్రామంలో అయ్యప్ప పడి పూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయోగి పెట్ల కృష్ణ మహారాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి దైవభక్తి కలిగి ఉండాలన్నారు. అలాగే తన ధర్మాన్ని తెలుసుకుని ధర్మం పట్ల, దైవం పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల విశ్వాసంతో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురు వినయ స్వామి మాట్లాడుతూ ఈ మహాపడి పూజ కార్యక్రమంలో భాగంగా బీర్కూర్, బీచ్కుంద, బోధన్, బాన్సువాడ తదితర మండలాల నుంచి అయ్యప్ప స్వాములు హాజరయ్యారని తెలిపారు. ఈ మహాపడి పూజ కార్యక్రమం వల్ల గ్రామంలో ఒక భక్తి భావన ఏర్పడుతుందన్నారు. దేశంలోని అందరూ భక్తిభావంతో ఉండాలన్నారు. కరోనా మహమ్మారి దేశం వదిలి పారిపోవాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వాములు, గురుస్వాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ కిష్టాపూర్ గ్రామానికి వచ్చినటువంటి అయ్యప్ప మహాపడి పూజలో అనేకమైనటువంటి అయ్యప్ప స్వాములు వస్తూ ఈ కార్యక్రమానికి అనుకూలమైనటువంటి ఒక దైవభక్తి మహా చోటుకొని ఆ భక్తి ద్వారా మనిషి లోపల మంచి మార్గాన్ని చూపించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాళ్ళని ప్రేమిస్తూ మన ధర్మం అనేటువంటి మార్గాన్ని తెలుసుకుంటూ మన ధర్మం వైపుకు నడుస్తూ మన ధర్మం ఏంటి అనేది తెలుసుకొని గుర్తించుకొని ఒక భగవద్గీత కాని, ఒక ఆధ్యాత్మికమైన సత్సంగం కానీ, ఒక దైవభక్తి కానీ ప్రతి ఒక్కరు పాల్గొంటూ దైవం పట్ల మంచి విశ్వాసము, తల్లిదండ్రుల పట్ల మంచి విశ్వాసము, ఒక ధర్మం పట్ల మంచి విశ్వాసము, ఒక గురువు పట్ల కూడా మంచి విశ్వాసాన్ని ఉంచి మరి ఇట్టి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా, ఆధ్యాత్మికమైనటువంటి భక్తిగా ఈ యొక్క కిష్టాపూర్ గ్రామంలో మరి మహాపడి పూజతో ఇక్కడ ఆ యొక్క స్థితి కలిగి ఆ భగవంతుని యొక్క, అయ్యప్ప యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిస్తూ అందరికీ ఓ నమశివాయ. నా పేరు గురు వినయ్ కుమార్ గురుస్వామి. మరి ఈరోజు కిష్టాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి సామూహిక మహామండల పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా మరి జరగడం జరిగింది. ఇక్కడికి చాలా మంది అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో రావడం, మరి గ్రామాన్ని అంతా పుణ్యతలు చేయడం, మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఒక భక్తి వాతావరణం నెలకొల్పడానికి ఈ మహాపడి పూజ ఎంతో సహకరిస్తుంది. ఎందుకంటే ఈ మహమ్మారి కరోనా వ్యాధిలో చాలా మంది భయభ్రాంతులై ఉన్న సమయంలో మరి అందరికీ ధైర్యాన్ని ఇచ్చేటువంటి మహాపడి పూజ, ఈ నిస్వార్థంగా చేస్తున్నటువంటి పడి పూజ, మరి ప్రత్యేకంగా కరోనా వ్యాధి తొందరగా మా దేశాన్ని వదిలి పోవాలి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రాణాలతోటి కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ మహాపడి పూజ అయ్యప్ప స్వామిని కొలవడం ఇంత ఘనంగా మరి చేయడం జరుగుతున్నది. దీనికి చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరుగుతుంది. దీంతో గురుగారు రావడం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భక్తి పరంశంలో పంచడం, మరి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మరి వారికి తెచ్చినటువంటి జ్ఞానాన్ని పంచడం చాలా తక్కువ, మరి వారు చేస్తున్నటువంటి సాధనను మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఈరోజు భక్తిలో. మరి మేమందరం కూడా వారిచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా మేము తీసుకొని మరి మాకు తెలిసినటువంటి అందరినీ కూడా ఈ భక్తి పరోక్షంలో లాగడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి ఈ గ్రామంలో ఇంత మహాపడి పూజ చేసినటువంటి అయ్యప్పలందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం. దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా పొద్దుటి నుండి కార్యక్రమాల్ని లైవ్ గా చూపించడం కూడా జరుగుతుంది, వారికి కూడా మేము ప్రత్యేకంగా మా అయ్యప్ప సేవ సంతరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వామి శరణం, స్వామి శరణం.